जिला परिषद वाइस चेयरपर्सन अंदर इंका मैडम मैडम गौर का अना रूपन्ना సార్ సార్ అన్న అన్న బాబు వెనకరన్న వెనకరన్న అన్న రూపం ఒక్కరోజు వెనకరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టడం జరుగుతుంది. అంటే మిగతా పార్టీ లాగా ఏదో అధికారం కోసం మరోదాని కోసం కాకుండా రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి పనిచేయనటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. అందువల్లనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆశలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. జనాలను సంపాదించుకోవడంలో కానీ ఓట్లు సాధించుకోవడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందంజలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈరోజు మనకందరికీ ఉండేటువంటి వరం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకత్వం, మన పాలిట శాపం చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలించబడడం. అందుకనే ఈరోజు మనందరం ఆలోచన చేయాల్సింది, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏ రోజు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా సరే ఈరోజు కష్టకాలంలో పార్టీ జెండా మోసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరొకసారి తెలియజేసేది జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం ఖాయం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరగబోయేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకటి ఈరోజు గంభీరమైనటువంటి సమస్య ఈ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తులు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సింది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధులైనటువంటి ఎంపీటీసీని జడ్పీటీసీని పక్కన పెట్టి మున్సిపల్ కౌన్సిల్ని పక్కన పెట్టి ఈరోజు జన్మభూమి కమిటీల పేరుతో వేరొకరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పెత్తనం చెలాయించడానికి అవకాశం ఇస్తుంది తప్ప ఎక్కడా కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులను గౌరవించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈరోజు అధికారం ఉంది కాబట్టి డబ్బు ఎరచూపి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ఇప్పటికే మాకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళని ఒక పక్క తీసుకువెళుతూ ఇంకా ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, లేదనుకుంటే మీ మీద కేసులు పెడతామని చెప్పడం, కేసులు బనాయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను మరొకసారి తెలియజేసేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో త్యాగాలకు నిలయమైనటువంటి పార్టీ, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ ప్రబోధం మేరకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా నేను కోరుకునేది అందరినీ నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చినటువంటి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఒక అవకాశం స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎందుకంటే అధికారంలో లేకపోయినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీని ఏ విధంగా నడపాలని ప్రాంతీయ పార్టీని నడిపి చూపించినటువంటి ఘనత ఆంధ్రరాష్ట్ర చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరి కృషి పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం కాబట్టి ఈ సందర్భంగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ కోసం శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాజీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు 6 సంవత్సరాల కిందట నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు విడుపల్పాయలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగింది అక్కడ గౌరవాధ్యక్షులు లక్ష్మి గారు అత్తమ్మ గారు వేలాది లక్ష సమక్షంలో జెండాని ఆవిష్కరించుకొని పార్టీని ఇంకొక ముఖ్య విశేషం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పార్టీని ప్రారంభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాకి ఎంత అవినాభావ సంబంధం ఉందంటే పార్టీ స్థాపించినాక ఫస్ట్ బై ఎలక్షన్ నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న గారు ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో మనం ఇది కావటం జరిగింది. ఇక్కడి నుంచే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రారంభమైంది. అదే నాందిగా మొన్న పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లో కేవలం 22 నెలల్లో పార్టీ స్థాపించి 9 మంది పార్లమెంటు సభ్యులని 67 మంది శాసనసభ్యులను ఇచ్చిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలిసి 83లో ఎన్టీ రామారావు గారు ప్రకృతి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం అవడం జరిగింది. అది ఆ రోజుల్లో గొప్ప సెన్సేషన్. ఆ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లో పార్టీని 67 మంది శాసనసభ్యులని 9 మంది పార్లమెంటు సభ్యులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం 1.8% ఓట్స్తో అధికారంలో రావడం జరిగింది. అంటే కేవలం 5,78,000 ఓట్లు తేడాతో. అది కడప బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ కన్నా కూడా తక్కువ. కేవలం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అదే అబద్ధపు హామీలు మనం ఇచ్చుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిలో ఉండేవారు. కానీ మనం ఈ పార్టీ స్థాపించింది వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం. ఆయన లాగానే మనం మాటిస్తే కట్టుబడి ఉండాలి. ప్రజలకి మనం మేలైన కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమాలు అయితే మనం చేయగలమో ఆ కార్యక్రమాలే ప్రజలకు వాగ్దానం చేసి చూపించాలని ఒక నియమంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయినా గత 3 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజల సత్పరిక్షణ ప్రజా సమస్యలు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో నాయకులతో కలిసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. గత 6 సంవత్సరాల్లో నాకు తెలిసి భారతదేశంలో ఏ నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టు పేదల గృహాల్లోకి వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎంటుండి వాళ్ళని ఓదార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏ నాయకుడు కూడా తిరుగుండని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయి ప్రజా సమస్యలపై ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కానీ ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు కానీ కరువు కాటకాల వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ రైతుల ఆత్మహత్య విషయంలో కానీ ఏ సమస్య అయినా సరే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు గత 6 సంవత్సరాల నుంచి. ప్రతిపక్ష నాయకుడు అయినాక ఇంకా ఎక్కువ స్థాయిలో ఆయన ప్రజల్లో మమేకం అవుతూ కూడా మనల్ అందరినీ ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా సంకట పాలనకి త్వరలోనే చరమగీతం పట్టడానికి ప్రజలెంతో ఆదుర్దోలు చూస్తున్నారు. దానికి పునాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినాక ఫస్ట్ ఎలక్షన్ కొవ్వూరు బై ఎలక్షన్ లో నాన్నపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు ఏ విధంగా తొలి విజయం సాధించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అదే విధంగా మనం ఇక్కడ విజయం సాధిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నిన్న ప్రకటించిన రిజల్ట్స్ చూశారు, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగినాయి. టోటల్ ఒకటే నిదర్శనం, ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడ ఉందో అక్కడ ఆ ప్రభుత్వాన్ని కోల్దూశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి పునరావృతం కాబోతుంది. ప్రజలు ఎంతో ఆతృతతో చూస్తున్నారు. ఆ 5 రాష్ట్రాల కన్నా ఎక్కువ స్థాయిలో ఇక్కడ ఉంది ప్రజా వ్యతిరేకత. కాబట్టి త్వరలోనే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డాడో, కేవలం ఆయన పెట్టుకున్న ఆశయాల కోసం, ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాల కోసం, అవి ముందుకు తీసుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. కాబట్టి అదే తరహాలో మళ్ళా రాజన్న రాజ్యాన్ని తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఏ పార్టీ అయితే స్థానిక సంస్థలకు విలువేయాలని కట్టుబడి ఉందో ఆ పార్టీకే మీరు ఓటేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.